తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్ర మేము ఆ రోజు చెప్పాం ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారటానికి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు యువగళం పాదయాత్రతో నాంది పలికింది ఇది వాస్తవం ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర వంద రోజులు పూర్తయింది నిన్నటితో ఇవాళ జనవరి ఇరవై ఏడు ప్రారంభించిన పాదయాత్ర చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆల్మోస్ట్ ఇప్పుడు చివరికి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నా అడ్డా అని రాయలసీమ నాది అని రాయలసీమలో మొత్తం ప్రజలు నావాళ్ళని కోతలోకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా లోకేష్ గారి పాదయాత్రకి ఊర్లు ఊర్లు కదిలొచ్చి ఊర్లు ఊర్లు కదిలొచ్చి అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో మైనార్టీ సోదరులు ఎస్సీ సోదరులు బీసీ సోదరులు కుటుంబాలతో వృద్ధులు మహిళలు అందరూ కూడా కలిసి వచ్చి ఆయన్ని మరి అక్కువ చేర్చుకోవటం ఆయనతో కలిసి ఆయన ఏ ఊరుకెళ్తే ఆ ఊరు 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 ఆయనతో పాదయాత్రలో పాల్గొటం ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతుందనేదానికి స్పష్టమైన సంకేతకాలు ఆయన మొదలుపెట్టింది నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర నిన్న వంద రోజులు పూర్తయితే ఆ వంద రోజులు పూర్తయిన దానికి మరి తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు పెడితే పది లక్షల మంది పది లక్షల మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు రాష్ట్రం మొత్తం పాల్గొన్నారంటే తాడేపల్లిలో వెన్నులో వణుకు పుడతం మొదలైంది ఒక వైభవం రోజు రోజుకి నారా లోకేష్ గారి పాదయాత్ర యువగళం పాదయాత్ర ప్రజాగళం పాదయాత్రగా మారి బడుగు బలహీన వర్గాల గళంగా మారి ఎస్సీల గళంగా మైనార్టీల గళంగా బీసీల గళంగా యువగళం పాదయాత్ర మారి ప్రజాగళమయ్యి లక్షల మంది ప్రజలు ఆయనతో నడుస్తా ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి పతనం కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి కనబడతా ఉంది మొన్న మదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా మాతృమూర్తిని దైవంతో సమానంగా పూజించుకునే మదర్స్ డే కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు మదర్స్ డే రోజు తనకి జన్మనిచ్చినటువంటి తల్లికి పాదాలకి నమస్కారం పెడతారు లేకపోతే కనీసం ఆమె ఊళ్ళో లేరనో లేదంటే నీకు ఆమెకి ఏదో ఇబ్బందులు వచ్చి నువ్వు ఆమెని పార్టీ నుంచి తోలేసావనో లేదంటే హైదరాబాద్లో ఉందనో కనీసం మాతృమూత్ర మూత్రకి ఒక గ్రీటింగ్స్ని ట్విట్ ద్వారా తెలియజేస్తారు కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినేమో అంటాడు ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లికి కనీసం ఒక ట్విట్లో కూడా ఒక ట్విట్లో కూడా ఆమెకి మాతృమూర్తికి కృతజ్ఞతలు తెలపటము శుభాకాంక్షలు తెలపడము కాళ్ళకి పాదాభివందనం చేస్తున్నానమ్మా నాకు జన్మనిచ్చావు నువ్వు ఇవ్వబట్టి నేను ముఖ్యమంత్రిని అయ్యాను ఇన్ని కోట్లు సంపాదించుకోగలిగాను లక్షల కోట్లు కోడేయగలిగాను భారతదేశంలోనే అత్యధిక ధనవంతులు అవ్వగలిగాను భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు కన్నా ధనికవంతులైన ముఖ్యమంత్రిని అవ్వగలిగానని చెప్పి ఒక కృతజ్ఞతతో ఒక ట్విట్టర్ని పెట్ల నారా లోకేష్ గారి పాదయాత్రలో ఆయన వంద రోజులు నడక కాళ్ళకి బొబ్బలెక్కిపోయి ఎండకి మొహం కమిలిపోయి ప్రజల్లో బాధలిని ఆయన మనసు చెలించిపోయి ఆయన బాధలు చూసి తట్టుకోలేనటువంటి తల్లి భువనేశ్వరి గారు పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కొడుకును అక్కువ చేర్చుకొని కొడుకుతో ఆ రోజు ఉండి అక్కడే రెండో రోజు నిన్న వందో రోజు పాదయాత్రలో పాల్గొంటే ఆమె షూలు లేసి ఊడిపోతే కాళ్ళకి ఈయన కాళ్ళు బొబ్బలెక్కినా తల్లి కాళ్ళకి ఏమవ్వకూడదని షూ లేసి కట్టినటువంటి వ్యక్తిత్వం సున్నిత మనస్తత్వం మంచితనం మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు మన జగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఉండవు ఆమెకుండే పోస్టు పీకేశాడు వైసీపీ గౌరవ అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పోస్టు పీకేశాడు అసలు ఈ రాష్ట్రంలో లేకుండానే తోలిసాడు తల్లిని చెల్లిని ఇద్దరు చెల్లెల్ని మళ్ళా ఇవాళ నా బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని ఎవరి బిడ్డ నువ్వు ఎవరికి మేలు చేసావని బిడ్డవయ్యా నీ కన్న తల్లికి మేలు చేయకుండా ఆమెని తోలేసావు సొంత కన్నతల్లికే నీ బిడ్డ కానుడివి ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎక్కడ బిడ్డ పోతావు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది ఇప్పుడు ముందస్తు ఎన్నికలని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపటం ఖాయం మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నాడు ఈరోజు సభలో మత్స్యకారులకు సహాయం చేస్తూ ప్రతి మాట ప్రతి మాట పచ్చి కటిక అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం జగన్మోహన్ రెడ్డి నోటి మీద నోటి నుండి వచ్చే ప్రతి మాట అబద్ధం 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 ఎవరికీ మేలు చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరికీ మేలు చేశానని చెప్పి మాట్లాడుతున్నాను పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం నువ్వు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీ పార్టీ విధానం ఏంటో నువ్వు చెప్పావు నేను సింగల్కి వెళ్తానని చెప్పావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తానని చెప్పావు నువ్వు సింగల్కి వెళ్తానంటే ఎల్లు లేదు నీ మాధవ్ మాధవలాగా గొట్లొప్పు తీసుకుని వెళ్తానంటే ఎల్లు నీ ఇష్టం అది నీ పార్టీ నీ వ్యక్తిగతం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలువు ఎవరొద్దన్నారు నిన్ను నువ్వు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీ విధానాలేదు నువ్వు చెప్పుకో నువ్వు ఒంటరిగా వెళ్తావా వంద మంది వెళ్తావా లేదంటే గోరెంట్లో లాగా గుడ్లు తీసుకుని వెళ్తావా నీ ఇష్టం అది మేమేమి నిన్ను ఒంటరిగా ఎందుకయ్యా బాబు వంద మంది వెళ్ళు లేదంటే ఎవరు నీకు ఉచిత సలహాలు ఇవ్వలేదే నీ పార్టీ విధానం నువ్వు చెప్పుకున్నావు తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో తన పార్టీ ఏ విధంగా వెళ్లాలో చెప్పుకుంటుంది నీకేంటి బాధ నువ్వు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు అంటే జనసేన తెలుగుదేశం కలిస్తే నీకు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నావు అది నేను కాదు నీ అన్ నీ ఆత్మ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు నీకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐపాక్ రిపోర్ట్లో నీ ఆత్మ లాంటివాడు ప్రశాంత్ కిషోర్ ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతావు జగన్ రెడ్డి అని చెప్పాడు